దిస్ ఇస్ ప్రతిభ కిరాక్. అవును, నిజంగానే కిరాక్ ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా? అత్తారింటికి దారేది ఆడియో వింటే మీరు కూడా ఇదే డైలాగ్ చెప్తారు. అందరూ ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న అత్తారింటికి దారేది ఆడియో రిలీజ్ అయిపోయింది. మరోవైపు టీజర్స్ ఏమో యూట్యూబ్లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇంతకీ అత్తారింటికి దారేదికి అంత క్రేజ్ ఎందుకు? హ్యావ్ లుక్. హీరోలు ఎంతోమంది ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కొందరే ఉంటారు. వీళ్లకు హిట్టు ప్లాపులతో సంబంధం ఉండదు, హీరోల నెంబర్ గేమ్స్తో లింక్ ఉండదు. ఎనీ టైమ్ ఎనీవేర్ ఒకటే క్రేజ్, ఒకటే ఫాలోయింగ్. అందుకే అత్తారింటికి దారేది సినిమాకు రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. టీజర్స్ ఆడియో రిలీజ్ అవడంతో ఇప్పుడు అంచనాలు కాస్త ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆరడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు, కేవలం రెండే లైన్లు, రెండంటే రెండు ముక్కల్లో అత్తారింటికి దారేదిలో తాను పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాననేది హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. భారీ విందుకు ముందుగా శాంపిల్ రుచి చూపించినట్లుగా ఉన్న ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. తాజాగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మరో అద్దరిపోయే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న క్రేజ్ కు మరింత ఆజ్యం పోశాడు త్రివిక్రమ్. ఇందులో పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎన్నడూ లేనంత స్టైలిష్ గా, ఎనర్జెటిక్ గా కనపడుతూ ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులే లేవు. నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అత్తారింటికి దారేది తొలి టీజర్ ఇలా రిలీజ్ అయిందో లేదో దాన్ని చూసేందుకు ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఇది ఏ రేంజ్ లో అంటే, ట్రైలర్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేసిన 48 గంటల్లోనే దాన్ని చూసిన వాళ్ల సంఖ్య 10 లక్షలు దాటేసింది. ఇంతకుముందు మరే తెలుగు సినిమా టీజర్ కు ఇంత రెస్పాన్స్ రాలేదు. సో ఇదో సరికొత్త రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రైలర్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. దీంతో పాటు మేకింగ్ విజువల్స్ అంటూ మరో వీడియోను విడుదల చేయడం ఎక్స్ట్రా అట్రాక్షన్ గా మారింది. అత్తారింటికి దారేది కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది టీజర్ కొస్తున్న రెస్పాన్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ క్యూరియాసిటీకి కారణం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ల మధ్య వచ్చిన జల్సా సినిమానే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ జల్సా చేసుకునేలా బాక్స్ ఆఫీస్ ను సాటిస్ఫై చేసింది. మీరు చెప్పినంత విన్నాను, ఒకటి అనిపిస్తుంది అంకుల్, మీకు అన్ని ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మసాన అన్ని ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. మీ చేత భయంతో ఉత్సవించి పూచినది. దూరం కాదు రే, నీ
హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేశాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి బో. సంజయ్ కూల్డౌన్ కూల్డౌన్. అంకుల్ మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అంకుల్? మన ఇద్దరం కాస్త టీమ్గా పనిచేద్దాం. ఏంటి చెప్పానుగా నీ పని అయిపోయినట్టే ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోల్లో కాదు టన్నుల లెక్కనిస్తాను. భయం పవర్ ఎనర్జీకి త్రివిక్రమ్ మాటల గారడీ తోడైతే దుమ్ము రేగుతుందనేది జల్సా రుజువు చేసింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇద్దరూ మరింత పాపులారిటీ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ పెన్ మరింత పదునెక్కి గన్లా డైలాగ్ బుల్లెట్స్ పేలుస్తోంది. ఇవి పవన్ నోటి వెంట వస్తే మరింత పవర్ఫుల్గా పటాసుల్లా పేలడం ఖాయం. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్లో తనకు తాను సింహంతో పోల్చుకుంటూ పవన్ చెప్పిన డైలాగ్కు ఫుల్ అప్లాజ్ వస్తోంది. ఇలాంటి పంచ్ డైలాగ్లు సినిమాలో ఇంచి ఇంచికి పేర్చాడట త్రివిక్రమ్. ఆల్రెడీ ఈ సినిమాలోని లీక్ అయిన డైలాగులు కొన్ని మెగా ఫ్యాన్స్ నోళ్లలో షికారు చేస్తున్నాయి. అందులో సిక్సర్ కొట్టాలని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డింగ్ ఎంత టైట్ గా సెట్ చేసినా వేస్టే అనే డైలాగ్కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ డైలాగ్స్ థియేటర్లలో వింటే బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయమనేది ఫిల్మ్ నగర్ టాక్. ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపేసి తలుపు లేచి వస్తున్నాం. చేద్దాం ఏం చేద్దాం? అది ఇది ఎందుకు? డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నా వదిలేస్తారా? త్రీ ఫోర్ ఇయర్స్లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నా వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం రెండు దెబ్బలేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డ ఇచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఏ టామీ, ఐఎమ్ ఏ టైగర్. ఎస్, ఐఎమ్ ఏ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. మూడు చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ఒకటి, నీ పోనీ టైల్. రెండు, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మూడు, ఎన్ని తెలివితేటలు మలవల కాదు మన నచ్చ. అత్తారింటికి దారేది క్రేజీ కాంబినేషన్ ఏంటో చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.